హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చైత్రాస్ కిచెన్. ఈరోజు మనం ఓట్స్ బటర్ మిల్క్ ఎలా చేయాలో చూద్దాము. అది సింపుల్గా 5 నిమిషాల్లో అవుతుందండి. చాలా టేస్టీగా ఉంటుంది, ఇంకా ఎంతో హెల్దీ కూడా. దీనికి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్ ఓట్స్. ఓట్స్లో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది, చాలా హెల్దీ, ఇంకా అన్ని ఏజ్ గ్రూప్ వాళ్ళు తీసుకోవచ్చు. ఓట్స్ తర్వాత మనకు కావాల్సింది పెరుగు, మిరియాల పొడి, ఉప్పు, పుదీనా ఆకులు, ఇంకా కొత్తిమీర. పుదీనా ఎండాకాలంలో ఎంత ఎక్కువగా తీసుకుంటే అంత మంచిదండి, ఒంటికి చలవ చేస్తుంది. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో 3 స్పూన్స్ ఓట్స్ తీసుకున్నా నేను, 1/2 కప్ వరకు ఉంటాయి. అందులో వేడి నీళ్లు పోయాలండి. ఓట్స్ స్పెషల్గా ఏం ఉడికించుకోవాల్సిన అవసరం లేదు, ఆ వేడి నీళ్ళతో అవి మెత్తబడిపోతాయి. వేడి నీళ్ళు పోసాక ఒకసారి కలిపి 1-2 నిమిషాలు పక్కకు పెడదాం కొంచెం చల్లబడ్డానికి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో 1 కప్ పెరుగేస్తున్నాను. పెరుగు ప్రోబయాటిక్ ఫుడ్ అండి, ఇది డైజెషన్కి చాలా మంచిది. ప్లెయిన్ పెరుగు తినడం ఇష్టం లేని వాళ్ళు ఇలా బటర్ మిల్క్ చేసుకొని తీసుకుంటే ఈజీగా మనం పెరుగును తీసుకున్నట్టుగా ఉంటుంది. పెరుగు తర్వాత వెన్నీళ్ళలో వేసి పెట్టుకున్న ఓట్స్ ఉన్నాయి కదా, అవి వేసుకుందాం. తర్వాత పుదీనా కొత్తిమీర ఆకులు, రుచికి సరిపడా ఉప్పు, ఇంకా మిరియాల పొడి వేసుకుందాం. మిరియాలు ఇమ్యూనిటీని చాలా డెవలప్ చేస్తాయండి. మిరియాల పొడి కూడా వేసుకున్నాక కొన్ని నీళ్లు కూడా పోసి బాగా గ్రైండ్ చేసుకుందాము. ఇంకా స్పైసీగా కావాలనుకున్న వాళ్ళు చిన్న అల్లం ముక్క, అలాగే ఒక చిన్న పచ్చిమిర్చి ముక్క కూడా వేసుకుంటే స్పైసీగా ఉంటుంది. ఇవన్నీ వేసి బాగా గ్రైండ్ చేసుకొని ఇక గ్లాస్లోకి తీసుకుంటే ఓట్స్ బటర్ మిల్క్ రెడీ అవుతుందండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది, హెల్తీగా ఉంటుంది. డైట్లో ఉన్న వాళ్ళకి కూడా ఇది చాలా బాగా పనికొస్తుందండి. డిన్నర్ని రీప్లేస్ చేయొచ్చు దీంతో. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే నా ఛానల్ని షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు. Thank you for watching.